ఇక్కడ మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఇటీవల మేము ఐఫ్రేమ్ మీడియా తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో మీ మీద వ్యక్తిగతంగా ఒక ఆరోపణ చేశారు. జయసారథి రెడ్డి అనే వ్యక్తి కమ్యూనిస్టు పార్టీలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మీరు సీఎం కేసీఆరే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఒక క్యాండిడేట్గా నిలబెట్టారు అనేది అతని ఆరోపణ. ఒప్పుకుంటారా? మల్లన్న సరే ఏం మాట్లాడినా నేను చూడలేదు, మీరు చెప్పింది కాబట్టి. మల్లన్నకు సవాల్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే మీ ఆఫీస్కి రమ్మంటావా? వస్తా. చెప్పు, ఎవడు ఎక్కడ మాట్లాడిండో చెప్పాలి. ఉత్త గాలి కబుర్లు వేసి వాడోడు వీడోడు చెప్పిండు కదా అని అనడం కాదు. నువ్వు బడికి పోయే రోజులలో మేము రాజకీయం చేస్తున్నాం, అదే వామపక్ష పార్టీలల్లో 40 ఏళ్ళ నుంచి పనిచేస్తాను. మా మీద మా పెద్ద సోదరు మీద 107 కేసులు పెట్టిండ్రు, పార్టీలు మారాలని మర్డర్ కేసులు పెట్టిండ్రు, హత్యాయత్నం దాడులు చేసిండ్రు. రెండో సోదరుని మీద 30-40 కేసులు, మూడో సోదరుని మీద కేసులు. అంతే, ఎందుకంటే మా మూడో బ్రదర్ ఇవాళ సిపిఐ పార్టీ జిల్లా సెక్రటరీ. పోడు భూముల కేసుల్లో 7 రోజులు జైల్లో ఉంచింది సెంటర్ జైల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. పోడు భూముల సమస్య మీద మేము ఆ స్థాయిలో ఉద్యమించినాం కాబట్టి ఇవాళ పోడు భూములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ గెలవలే. తెలియదు కావచ్చు, నీతి లేని వ్యక్తులు కొంతమంది మరుగుతూనే ఉంటారు. మాట్లాడాలి, ఎవడు పడితే వాడి గురించి మాట్లాడదు. వాడి జయసారథి ఏంది, వాడి కుటుంబం ఏంది తెలుసుకోండి. మేము ఈరోజు ఫైట్ చేస్తున్నాం, అక్కడ సింగిల్ ఫైట్ చేసినాం మనం మున్సిపల్ ఎన్నికల్లో. టీఆర్ఎస్ పార్టీ మీదనే గెలిచినాం మేము. టీఆర్ఎస్ పార్టీకి అక్కడ మాకు స్థానికంగా తీవ్ర ఘర్షణ ఉంది. ఒక్క లైన్ గీస్తే తల తెగిపడ్డా మాట మార్చేది ఉండదు. వాడోడు వీడోడు నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చేసి ఇష్టమైనట్టు మాట్లాడడం కాదు, సరైన పద్ధతి కాదు. తెలుసుకోవాలి, వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. పార్టీలు ఏ విధానాలు ఏం తీసుకున్నా విమర్శించు. నేను ఎక్కడే వాళ్ళ గలమ మెట్లు, కేసీఆర్ గలమ, కేటీఆర్ గలమ కానీ నిలబడలేదు నేను. మీరు కూడా చూసి రనేక ప్రెస్ మీట్ అలా మీరు నాకు ఎవిడెన్స్ మీరు చూపిస్తారు బ్రదర్, లెక్కలేనని ప్రశ్నలు. బ్యాన్ చేసినప్పుడు మేము ఏ స్థాయిలో చూడండి, చూడండి ఇది చూడండి బ్రదర్, సీఎం ఎదురుగా నల్లగుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేసినాం. ప్రగతి భవన్లో కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అది కాదు బ్రదర్, మీరు ఒకసారి చూడండి, క్లోజ్గా చూడండి బ్రదర్, క్లోజ్గా చూపెట్టండి. బ్లాక్ రిబ్బన్ తోటి నేను నిరసన వ్యక్తం చేసినా, ఇదే కాదు లెక్కలేనని ఉన్నాయి. ఇంకా చూడండి, ఇది మేము చేసిన ప్రొటెస్ట్. మీకు ఇంకో విషయం తెలుసా, మీరు ఇంకో విషయం విక్రాంత్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టే, ఒక్కసారి మీరు చూడాలి అసెంబ్లీ చరిత్రల, అసెంబ్లీ చరిత్రల, అసెంబ్లీ మీడియా పాయింట్ల ధర్నా చేసినటువంటి జర్నలిస్ట్ ఎవడంటే నేను ఒకని. మీడియా పాయింట్లో మీడియా పాయింట్ల ఆ రోజు చనిపోయిన రామలింగారెడ్డిని విపరీతమైన వాగ్వాదం నేషనల్ మీడియా కవర్ చేసింది. బుద్ధి జ్ఞానం లేని వ్యక్తులు. ఇది ఎప్పుడండి? ఇది 2015లో జరిగింది. 15లో మళ్ళీ ఎక్కడున్నాడు? ఓ ఛానల్ పేరు నేను ప్రస్తావించదలుచుకునే ఆ ఛానల్ నుండి డబ్బా కొట్టినాను. అధికార పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది అప్పుడు, ఇవాళ వ్యతిరేకంగా ఉండొచ్చు. డబ్బా కొట్టి వాళ్ళకు ఓహా ఊహో అని మాట్లాడేది మీరు. మేము ఆ రోజు వ్యతిరేకించడం, ఈ రోజు వ్యతిరేకించడం, రేపు వ్యతిరేకిస్తాం, ఎప్పుడైనా వ్యతిరేకిస్తాం. తెలంగాణ ఆత్మను వదిలేచండి కేసీఆర్. అలాంటి వ్యక్తులతోటి అంటగాగే నీచ బుద్ధికి మాకు లేదు, గుర్తుపెట్టుకోవాలి. తెలుసుకో, చరిత్ర తెలుసుకొని మాట్లాడు. రాసే పొత్తులు రాసే ఎండాలు మీకుంటే కావచ్చు. ఇక్కడ బీజేపీ ఏజెంట్గా ఉన్నారనే మీ మీద ఆరోపణ చెప్పండి. ధర్మపురి అరవింద్తో ఇకిలించుకుంటా నువ్వు ఫోటో దిగి పెట్టుకున్నావు, ఒక్క మాట మాట్లాడు. మా 3 జిల్లాలకు నష్టం చేసినటువంటి విభజన చట్టం హామీలు బీజేపీతో మాట్లాడలేదు. నేను బీజేపీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నా కాబట్టి మళ్ళనని అడ్డం పెట్టుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. Follow us on Facebook and Twitter.